ఇక రోజంతా కష్టపడేది భోజనం కోసమే. కమ్మటి భోజనం చేస్తే పండిన కష్టం మొత్తం పూర్తిగా మర్చిపోతాం. కానీ ఇప్పుడు ఆ భోజనం చేసే పరిస్థితి లేదు. భోజనం చేయాలంటే కళ్ళెదుట కనిపిస్తున్న ధరలు కంగారు పుట్టిస్తున్నాయి. మార్కెట్లో చుక్కలను అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నాయి. కూర, పప్పు, సాంబార్, రసం, పెరుగుతో మంచి భోజనం చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. ఇలాంటి భోజనం మాట అటుంచితే కనీసం పచ్చడి మెతుకులు కూడా తినే పరిస్థితి లేకుండా పోతున్నాయి. మార్కెట్లో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. పప్పు ధాన్యాల ధరలు తుప్పు రేపుతున్నాయి. బియ్యం ధరలు భయం పుట్టిస్తున్నాయి. వెరసి సామాన్యుడు కడుపు నిండా భోజనం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చిపోయాయి. మార్కెట్లో నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల రేట్లు ప్రజలను కలవరపెడుతున్నాయి. పెరగడమే కానీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం లేకుండా పోయిందంటూ ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండే వారితో పాటు నగర వాసులకు నిత్యావసర ధరల మంటలు తగులుతోంది. రోజు రోజుకు ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. మొత్తంగా నగరవాసి బడ్జెట్పై ఈ ధరల ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై 800 నుంచి 1000 రూపాయల వరకు నెలకు అదనపు భారం పడుతోంది. ఈ రోజుకు ఆ రోజు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు కొందామన్నా వినియోగదారులు ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చిపోయాయి. మార్కెట్లో ఉల్లి కొనలేని పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం మొదటి రకం కిలో 80 రూపాయలుండగా ఇప్పుడు 100 నుంచి 110 రూపాయలకు చేరింది. రెండో మూడో రకం ఉల్లిపాయలు కిలో 70 నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతో జనం ఆచితూచి ఉల్లి వండుకుంటున్నారు. మెస్లు రెస్టారెంట్లో నో ఆనియన్ బోర్డులు తగిలించారు. ఉల్లిపాయలు కావాలంటే అదనంగా 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆనియన్ ఆమ్లెట్, ఆనియన్ దోశ వంటివి అమ్మడం మానేశారు. పప్పుల ధరలు ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. ఓ రోజున్న ధరలు మరో రోజు ఉండడం లేదు. 3 నెలల క్రితం ఉన్న పప్పు ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం 25% పెరిగాయి. గత నెలలో కంటే ఈ నెలలో ఎక్కువగా పప్పు ధాన్యాల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కందిపప్పు కిలో 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతోంది. గత నెలలో కిలో కందిపప్పు 65 రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడు రకాన్ని మేరకు 35 నుంచి 55 రూపాయలు అదనంగా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మినప్పప్పు కూడా కిలో 120 నుంచి 130 రూపాయల వరకు పలుకుతోంది. పెసరపప్పు 100 నుంచి 110 రూపాయల వరకు ఉంది. చక్కెర కిలో 40గా ఉంది. అరకిలో చొప్పున కొనుగోలు చేస్తే మాత్రం 50 రూపాయల కిలో చొప్పున విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే చక్కెర కోటాను తగ్గించడంతో సామాన్యులు కిరాణా దుకాణాల్లో చక్కెరను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మరోవైపు బెల్లం, చింతపండు, మిర్చి వంటి వాటి రేట్లు కూడా ఎగబాకాయి. వ్యాపారులు చెప్పిన రేటిచ్చి కొనడం తప్ప సామాన్య పేదవర్గ ప్రజలు మరేమీ చేయలేకపోతున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ కూరగాయలు కొందామన్నా 40 నుంచి 50 రూపాయల వరకు పలుకుతోంది. 100 తీసుకుని మార్కెట్కి వెళ్తే గతంలో సంచి నిండా కూరగాయలు తెచ్చేవారమని ప్రస్తుతం 1-2 కూరగాయలు కూడా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతి తదితర ఆకుకూరల ధరలు కూడా మండుతున్నాయి. 5 రూపాయలకు 2 కట్టలు అమ్మిన పాలకూర ఇప్పుడు 1 చొప్పున అమ్ముతున్నారు. జొన్నలు, గోధుమల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. జొన్నలు కిలో 65 రూపాయలు, గోధుమలు కిలో 40 రూపాయలకు మార్కెట్లో పలుకుతోంది. మిరప పొడి 230 రూపాయలకు చేరుకుంది. బియ్యం ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మంచి రకం బియ్యం 45 నుంచి 55 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. సోనా మసూరి, కర్నూలు మసూరి, వరంగల్ సోనా, వరంగల్, సోనారత్న, సూపర్ ఫైన్, ఫైన్ రైస్ వంటి రకాల బియ్యం ధరలు
సామాన్యులకు అందినంతగా పెరిగిపోతున్నాయి. నూకలు తిందామన్నా కిలో 15 నుంచి 20 రూపాయల పైనే ఉన్నాయని పేదలంటున్నారు. ఇటు చికెన్ ధర మండిపోతోంది. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ 180 నుంచి 200 రూపాయల వరకు ఎగబాకింది.